नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मनं चूसुकुंटे वायु कालुष्यं रोजु रोजुकु पेरिगिपोतू उंदी अलागे मध्यकालंलो कुवैट वायु कालुष्य स्थायिलनु वायु कालुष्य स्टेशन्लु नमोदु चेशायी विवरालेकि वेळ्ळिते कुवैट विविध प्रांतालालो वायु कालुष्य स्थायिलु गणनीयंगा तग्गायि कुवैट वायु कालुष्य स्थायिलनु पर्यवेक्षिंचे 9 స్టేషన్లలో వాయు కాలుష్య స్థాయిలను నమోదు చేశారు. అయితే ఆల్ సుయీబా పారిశ్రామిక ప్రాంతంలోని స్టేషన్ నిర్వహణ కారణంగా వాయు కాలుష్య స్థాయిని నమోదు చేయడం సాధ్యం కాలేదని చెప్పేసి కురైన్ స్టేషన్లో కాలుష్య స్థాయి ఆమోదయోగ్యమైనదిగా నమోదు చేయబడిందని చెప్పి అయినప్పటికీ ఇది ఇప్పటికీ గాలి నాణ్యత కోసం జాతీయ ప్రమాణాల పరిమితుల్లోనే ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్ లోని అత్యుత్తమ పరిసర గాలి నాణ్యతను నమోదు చేసిన 9 ప్రాంతాల గురించి అధికారులు విడుదల చేశారు. అలాగే ఒక ప్రాంతాలలో గాలి నాణ్యంగా ఉందని చెప్పి ఇక్కడ వాయు కాలుష్య స్థాయిలు మనం చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో మొదటిది మనం చూసుకుంటే సాద్ ఆల్ అబ్దుల్లా ఫాహిల్ రుమైతియా ఆలీ సబా ఆల్ సైలం అలాగే సువైకు అలాగే సాలం అహ్మది ఆల్ జహ్రా ప్రాంతాలలో మనం చూసుకుంటే వాయు కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గాయని చెప్పేసి అలాగే కువైట్ లో ఎప్పుడైనా మనం చూసుకుంటే దుమ్ము తుఫాను వచ్చినప్పుడు మాత్రమే గాలిలో నాణ్యత తగ్గుతుందని చెప్పి అలాగే మిగతాటప్పుడు మనం చూసుకుంటే గాలిలో నాణ్యత ఉందని చెప్పేసి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. మరో పక్క మనం చూసుకుంటే కువైట్ లో రోజు రోజుకు వాహనాలు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పి తద్వారా వాయు కాలుష్యం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే మరో పక్క మనం చూసుకుంటే వాయు కాలుష్య స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం కువైట్ లో గాలి నాణ్యత మెరుగ్గా ఉందని చెప్పి కాలుష్య స్థాయిలు తగ్గినట్లయితే వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.